తినరా ఇంకా పెట్టలేదు మీ డైలాగ్ ఫేమస్ కదా బాగా ఆయన క్యారెక్టర్ ఆయన తెలుసు కూడా సెకండ్ పట్టింది తిన్నారా ఇంకా పెట్టలేదు అంటే డైలాగ్ తిన్నారా అంటే ఇప్పటికీ అందరు మిమ్మల్ని గుర్తు చేస్తారు ఓకే ఎలా ఉన్నారు సార్ హ్యాపీ సో వరుసగా సినిమాలు చేస్తూనే ఉన్నారు అంటే మీరు ఉన్నారు ఆ సినిమాలో అంటే ఫాదర్ క్యారెక్టర్లా ఒక ఫన్ జనరేట్ అవుతుంది సో చాలా డిఫరెంట్గా ఉంటుంది చాలా ఫ్రెష్గా ఉంటుంది కామెడీ కూడా సో ఈ సినిమాలో మీరు ఆయనతో కలిసి ఇప్పటివరకు తండ్రి అనే వాళ్ళు ఖచ్చితంగా కొడుకుని కొడతారు కానీ మీరేంది కొడతారా ఆయన కొట్టకుండానే చాలా బుద్ధిమంతుడిగా పెంచాము నా తెలివి నా బుద్ధి ఎలా ఉంటుందో అదే సేమ్ అదే షేర్ అట్లా సో కొట్టాల్సిన పని లేదు పుట్టుకతోటే అన్ని యాజ్ ఇట్ ఈస్గా ట్రాన్స్ఫర్ అయిపోయాయి అన్నమాట అది డిఎన్ఏ సో అట్లా అందుకని కొట్టాల్సిన అవసరం లే దేనైనా మనం సమర్థించేయచ్చు అట్లా ఇద్దరం ఒకరినొకరు గట్టిగా కలిసి ఏదైనా సరే కలిసే చేస్తాం సో ఎట్లున్నారు వస్తున్నాం సో బిగ్ బాస్ తర్వాత మస్తు అవకాశాలు అందుకుంటున్నారు సో ఎట్లా అంటే ఎట్లా యూజ్ అవుతున్నాయి కెరీర్కి ఇంకా జెన్యున్గా చెప్పాలంటే అవకాశం అందుకోవటం వరకే ఉంది అది అందజేయడం వరకు కొంచెం లేట్ అవుతుంది సో ఈసారి ఎందుకో కాన్ఫిడెంట్గా నేను ఏదైతే జనాలకి ఆఫ్టర్ బిగ్ బాస్ ఇవ్వాలనుకున్నానో అది సాంగ్ పార్టీ ద్వారా ఇద్దాం అనుకుంటున్నాను ఆ హ్యాపీనెస్ ఎందుకంటే ఇది చాలా షార్ట్ అండ్ స్వీట్ గా చెప్పాలంటే ఎస్ ఇది ఆన్సర్ కూడా అట్లా ఇద్దాం అనుకున్నా కానీ మా డాడీ అవట్లా ఎందుకంటే ఇంక మనకేంటంటే బేసిక్ గా ఆడియన్స్ కి టీవీలో చూసిన వాళ్ళు నన్ను చాలా సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు ఉన్నారు థియేటర్ వరకు రావాలంటే కొంతమందికి ఆర్థికంగా హెల్ప్ అంటే మనీ లేని వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళకి కంపేర్ వాళ్ళు కూడా నా ఆడియన్స్ ఇట్లాంటి ట్రోల్ చేస్తారు మాస్ ఎవరు నన్ను ట్రోల్ చేసినా ఏం ఫరక పడదు ఎందుకు తప్పేముంది ఇప్పుడు నేను కూడా మనీ లేని వాడిని సౌండ్ లేదు ఇప్పటికి మాకు సౌండ్ పార్టీ అని ఇంతగానో పెట్టుకోవడానికి సౌండ్ లేదంటారు ఏంటి మొన్ననే ఇచ్చింది ఒక బిట్ కాయిన్ అది దాంతో అవి యూజ్ చేసి ఇప్పుడు నేను బాగా బతుకుతున్నా జెన్యున్ గా నాకు బిట్ కాయిన్ తన కరెన్సీ నాకు క్రిప్టో కరెన్సీ ఇస్తేనే వాళ్ళంత హ్యాపీగా ఉన్నాను అండ్ అదే సో పార్ట్ జోక్ పార్ట్ బేసిక్ ఏంటంటే ఈ సౌండ్ పార్టీ ద్వారా ఎవరైతే నన్ను హౌస్ లో కానీ లేదా ఇంత ముందు చేసిన క్యారెక్టర్స్ లో కానీ లేదా యాజ్ అ పర్సన్ గా నన్ను ఇష్టపడే వాళ్ళకి కానీ ఇది ఇంకా మరింత దగ్గర చేసే ఒక అవకాశం ఇది నాకు సో సౌండ్ పార్టీ 24 తర్వాత నేను ఫస్ట్ నుంచి సంజయ్కి అదే నేను మాట్లాడలేను డల్లీ ఈసారి థియేటర్లోంచి వచ్చిన తర్వాతే చెప్పగలను ఏదైనా కాన్ఫిడెంట్ గా జస్ట్ వెయిటింగ్ ఫర్ దట్ ఫ్రైడే అని చెప్పి చెప్పాను సో డెఫినెట్లీ గోయింగ్ టు బి గివ్ అ వెరీ 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 గుడ్ బూస్ట్ రైట్